200 రోజులుగా రాజధానిపై పోరాటం చేస్తున్న రైతులు గమనించవలసిన అంశాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు తమ ఊరి పక్కనే ఉన్న మోటుపల్లిలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు అమరావతి ప్రదర్శనశాలలో పెట్టారు. అంత మాత్రాన మోటుపల్లిలో రాజధాని పెట్టమని మనం కోరడం అవివేకం అవుతుందని ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. స్థానిక నవ్య కేబుల్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చీరాల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఎడం రవిశంకర్, మార్కెటింగ్ చైర్మన్ మార్పు గ్రెగోరీ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ మ్యూజియంలో నటరాజ విగ్రహం మా 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 ఊరు పక్కన మన చేరాల పక్కన ఉన్నటువంటి మోటుపల్లిలోనే తీసుకెళ్లి పెట్టారు. అయితే రాజధాని మా మోటుపల్లిలో పెట్టాలా? వీరభద్రస్వామి గుడి ఉంది, హిస్టారికల్ ప్లేస్ లైక్ అమరావతి. దాన్ని ఏం చేస్తారు? చరిత్రని, హెరిటేజ్ ప్రాపర్టీని, ఆ పాత తాలూకా జ్ఞాపకాలను కాపాడుకోవడం కోసం, రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి ముందులా పరిపాలన జరిగింది. అంతేగాని ఒక మూఢత్వాన్ని, లేనటువంటి భావాన్ని, జరగనటువంటి ప్రయోజనాన్ని కృత్రిమంగా ప్రజల్లో క్రియేట్ చేసి తద్వారా నీ బంధువులకి నీకు తరతరాలుగా అర్ధన పైస కష్టపడకుండా దోచుకునేటటువంటి నీచమైనటువంటి ప్రాంతమే ఈ ఉండవల్లో ఈయన పెట్టినటువంటి అమరావతి. దాన్ని అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని జగన్ గారు ఎప్పుడు పేద ప్రజల ప్రజలకు దగ్గరగా ఉండి ఆలోచన చేస్తే ఇలాంటి నిర్ణయాలు వస్తాయి. అద్భుతమైనటువంటి ప్లేసు. వైజాగ్ ఎవరు కాదని అన్నారు. వైజాగ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ చెన్నై అండ్ కోయంబత్తూర్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే చాలా మందికి మద్రాసు గురించి తెలుసు, కోయంబత్తూర్ తెలియదు. కోయంబత్తూర్లో పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే ఊటీ డౌన్ స్ట్రీమ్లో ఉంది, పట్ట మీద ఊటీ ఉంది, 70-80 కిలోమీటర్ల డౌన్లో మెట్టుపాలెం దగ్గర బోర్డర్ నుంచి కోయంబత్తూర్ స్టార్ట్ అవుతుంది. అంటే క్లైమెటికల్గా మంచి అట్మాస్ఫియర్ ఉంది అక్కడ. అలానే అరకు కూడా వైజాగ్ దగ్గర మద్రాసు లాగా మనకి అద్భుతమైనటువంటి తీర ప్రాంతం ఉండటమే కాక ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ వైజాగ్లో జరిగింది, పారిశ్రామికీకరణ జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలి వెళ్ళి ఒక కాస్మోపాలిటన్ వాతావరణం, అక్కడ కులం లేదు, మతం లేదు, ఒక చిన్న చేపలు పట్టుకునే రెండు మూడు వీధులు మాత్రమే ఒక 40-50 సంవత్సరాలు మహా